చూట్ చేద్దాం అండి. ముందుగా మనం స్టవ్ వెలిగించాం. అది వేడెక్కింది పొగ. సారీ సారీ చేస్తాండి. కొద్ది ఫాస్ట్ గా ఉండండి మేడం. ఫస్ట్ చూడండి, బాగా నేర్చుకోండి. మావులుండు పిచ్చెక్కిపోద్ది. ఈ స్వీట్ మావులుండదు. నాకు తెలిసి మీరు ఈ న్యూ ఇయర్ లో ఇక్కడికి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా ఈ స్వీట్ మాత్రం వదిలిపెట్టారు. అసలు నాకు తెలిసి మీరు ఇంకొంచెం సేపట్లో ఒక నిమిషంలో వదిలే అయ్యపోతే నెయ్యి మాడిపోయేలా ఎవరు చేస్తారు. నెయ్యి వేసాను. నాకు నేర్పిస్తున్నారంట. ఎస్ మీకు నేర్పిస్తాను. అంతేనా? నెక్స్ట్ పాలండి. పాల మిల్క్ దూదు కొన్ని పోయండి. ఎక్కువద్దండి. చాలు కదా? చాలు చాలు. ఎక్కువ ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే. పొడి వేసాం కొద్దిగా లైట్ గా. అంటే మనకు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు. ఇందులో ఇంకోటి మీరు దీంతో ఒకవేళ కొంతమంది బెల్లం పొడి కూడా వేస్తారు కొన్ని ఏరియాలో. బెల్లంతో కూడా చేస్తారు. మనం ఇక్కడ షుగర్ వాడుతున్నాం, షుగర్ పొడి. ఇంతవరకు మీ దగ్గరికి ఎవరు హీరో రాలేదు, ఎందుకని మీరు ఇంత వంట చేస్తుంటే? అవునా? ఏదో ఒక హీరో వచ్చి మాకు వంట చేస్తున్నట్టు చేయొచ్చు కదా. ముందుగా నాగార్జున గారు వస్తారు మీ ఫేవరెట్ కాబట్టి. హాయ్ నాగ్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. నవీన గారు ఎలా ఉన్నారు? నా పేరేం మార్చేయకండి నాగార్జున గారు. మీరు మరీను. అదేంటండి? నా పేరు నవీన ఏం కాదు. అది అదేంటండి? ఏంటండి, మీరు ఎంత గాలిపటాల సుధాకర్ నుంచి నాగార్జున గారు అయితే నన్ను ప్రవీణ నుంచి నవీన చేస్తారు. సారీ అండి, కవర్ చేశారు. పండగ పూట మర్చిపోయారు. మీ పేరు ప్రవీణ గారు, సారీ. కవరింగ్ నాగార్జున గారు. లేదు కానీ మీరు వంట చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయలేరు. అద్భుతంగా చేస్తారు. కానీ స్వీట్ లో మాత్రం నేను నాకన్నా ఎవరు చేయలేరు. ఇది మాత్రం ఫ్యాక్ట్. నాగార్జున గారు, నేను ఇక్కడ ఏం వంట చేయను తెలుసా? నేను వంట చేసి బాగా తింటా ఉంటాను. అవునా? సరే కానీ మనం ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాం? ఏదో ఒక ఒక అలా పంచదార వేసానా అయినా అన్నట్టు ఒక స్పూన్ వేసారు. కొద్దిగా వేయండి, లడ్డు తినాలి కదా మనం. ఎస్, పంచదార. ఎస్, ఒకసారి అలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమండి, ముందుగా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాలపొడి వేసుకున్నాం. ఓకే ఓకేనండి. పాలపొడి వేసాం కదా, ఇప్పుడు మనం బాదం పొడి వేద్దాం. ఓకేనండి. బాదం లడ్డు కదా. బాదం లడ్డు కాబట్టి బాదం పొడి. అంటే మనకు కొద్దిగా టేస్ట్ రావాలంటే మనం ఒక స్పూన్ వేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు కూడా. అంటే దీనికి తగ్గట్టుగా వేసుకుంటా ఉండాలి బాదం పొడి. అది అలాగ. ఇంకోటి మనం రెగ్యులర్ గా స్పూన్తో, ఎందుకంటే మారిపోతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. దీన్ని తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ మనకు ఆ మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ అండి. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి ఇది దగ్గరికి వచ్చేసిందండి. కొద్దిగా ఒక హాఫ్ దానిలో పెట్టండి. అదంతా వదిలేనా? అది అంటే కొద్దిగా ఉండాలండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం దానిలో కలర్ కలుపుతాం అంట. ఇక్కడ మొత్తం టూ మొత్తం కలర్ కలిపేసి ఏదంటే ఇది పాడైపోతుంది. సరే, కలర్ కొద్దిగా కలిపేసి అప్పుడు మనము ఉండలు కట్టచ్చు. కలర్ వచ్చేసి మనం కొద్దిగా తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా, ఆ ఫ్లేవర్ లైట్గా. ఎస్, అలా బాగా కలుపుతుందండి. బౌల్లో తీసేయండి. అంటే అది కొద్దిగా వేడి మీద ఉంది కాబట్టి మనం ముద్దలు అంటే కట్టలేం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టండి, చూద్దాం. మీరు వచ్చారు అంటేనే మా ఆడియన్స్ అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. చెప్పండి. అందులో త్వరలో సంక్రాంతి రాబోతుంది, ఇంకా 15 డేస్లో. గాలిపటాలు ఎగరేయాల్సిందే. నేను గాలిపటాలు ఎగరేస్తాను కానీ ప్లేస్ ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను. నేను కూర్చొని ఎగరేలేరా గాలిపటాలు? కూర్చొని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మీ నాగార్జున గారు ఎగరాలంటే ఇక్కడ నుంచి అలా పైకి వెళ్తాం. లేవకుండా గాలిపట ఎలా ఎగరేయాలో ఈరోజు ఫస్ట్ టైం స్పెషల్గా మా అమ్మ చేతి వంట కోసం చేస్తున్నారు. గాలిపటాలు ముందుగా అంటే నేను స్టార్ట్ చేసే రామారావు గారు పెద్ద ఆయన, అక్కడి నుంచి నేను గాలిపటాలు తీసుకొని. గాలిపటాల ఐటమ్ కూడా నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి డాబా మీద వెళ్ళి సంక్రాంతి రోజు ఎగిరేస్తుంటే నేను మామూలుగా స్టైల్గా ఫస్ట్ డ్యాన్స్ చేసేవాని, మామూలుగా కూర్చోటు ఇలా చేసేవాని. ఈ ఇది ఓకే, కొంతమంది ఇది చేయడం చూసాను. నేనేంటంటే కొద్దిగా వెరైటీ చేద్దాం, ఇంకేదైనా యాడ్ చేద్దాం అని చేస్తే మా ఫ్రెండ్స్ నువ్వు గాలిపటలు రామారావు లాగా వేసుకున్నావు చూడరా కొద్ది చూసుకోవాలి అంటే దాన్ని ఇక్కడ గాలిపటం రామారావు గారికి ఇస్తే ఎలా ఉంటుంది, ఆయన ఎగరేస్తే ఎలా ఉంటుంది. రామారావు గాలిపటం ఎగరేస్తే ఎవరు చూడలేదు, ఈయన ఎగరేస్తారు చూద్దాం. నాగేశ్వరరావుకి ఇస్తే ఎలా ఉంటుంది, చిరంజీవి గారికి ఇస్తారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలా 20 మెంబర్స్ సినీ యాక్టర్స్ గాలిపటలు ఎగరేస్తే ఎలా ఉంటుంది. సూపర్. ఫ్రెండ్స్ ఎవరో కానీ వాళ్ళకి మీరు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. మామూలుగా ఆకు చాటు పిండ తడితే ఒక మాటు ఇలా వచ్చారు రామారావు. ఆకాశ కంగుచ్చింది
అందాలు నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి జుంబారే జుంబారే జుంబరాయి జుంబరాయి జుంబారే కృష్ణ గారు చిరంజీ గారు ఆ దాయి దాయి దమ్మ పిలిచే కుందనాల బొమ్మ చిరంజీ గారు ఆ చిరంజీ గారు వచ్చారు బాలకృష్ణ గారు ఆ అబ్బా అబ్బా అందం దెబ్బా తలిగిందో ఎబ్బా బాలకృష్ణ గారు బాలయ్య స్టైల్ స్టైల్ కన్ను పెట్టారు కన్ను కొట్టారు నాగార్జున గారు మా నాగార్జున గారు వెంకటేష్ గారు నేను పుట్టిందేమో నీ కోసమే పూసింది నీ వెంకటేష్ గారు తర్వాత బ్రహ్మానంద గారు అంటే నాకు నేను బాగా ఎంజాయ్ చేస్తాను బ్రహ్మానంద గారు బ్రహ్మానంద గారు మిమ్మల్ని పిలిచారా బ్రహ్మానంద గారు ఆయన గాలిపటం ఎగరేటం చూశాక చూసారు చూసారు చూసేమన్నారు గాలిపటం ఎగరేస్తా నువ్వు ఇంకెట్రా ఎటు విశేషాలు నేను ఇప్పుడు గాలిపటం ఎగరేసి చూసావు ఇట్రారా ఎక్కడుంటావు ఎప్పుడు పైన ఉంటావు నువ్వు అవును నువ్వు ఎప్పుడు మేకప్తో ఉంటావంటరా అంటే ఇంట్లో కూడా మీ ఆవిడతో మేకప్ వేసుకుని తిరుగుతుంటావు నువ్వు దగ్గరికి రా నువ్వు అర్థం కన్నానరా బాగున్నావా ఫినిషింగ్ టచ్ అది నిజంగా ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి నేను కూడా చెప్పుకోవాలి సుధాకర్ గారు మా అమ్మ చేతి వంట ప్రోగ్రాం ఆయన చూసి ఆయనకి ఏదైనా వంట నేను బాగా తిని మీ అని చెప్పాయనే ఆయన ఫోన్ వస్తుంది అనమాట 1:30కి మన టెలికాస్ట్ కరెక్ట్గా 1:45 కల్లా నాకు ఫోన్ వస్తుంది అమ్మ ప్రవీణ ఏం చేసామ్మా ఇవాళ ఇంత లొట్టలేసుకుంటూ తింటున్నావు నువ్వు ఒక్కదానివే తింటావా మాకు కూడా పంపించా ఇలా నా ప్రోగ్రామ్ గురించి మంచి రివ్యూ ఇచ్చేవాళ్ళలో పెద్ద ఆయన మహానుభావుడు బ్రహ్మానందం గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను అందరి ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎన్నోసార్లు మాకు కాల్ చేసి నా షో చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు అసలు మాకు అర్హత లేదండి ఆయన పెద్ద ఆయన మహానుభావులు పెద్దలు ఆయన చూసి ఆ కామెడీ చూసి మేము పెరిగాము అసలు ఎంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన దొరకడం మన తెలుగు ఇండస్ట్రీలో అద్భుతం అంటే అదృష్టవంతులు మేమంతా చాలా మిస్ అయ్యేవాళ్ళం మనం అనయ్య మీరు ఎక్కడున్నా బాగుండాలి మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి మమ్మల్ని అంతా బాగా నవ్వించాలి మాలాంటి కళాకారులకు మీరు బాగా ఒక లెజెండ్ అన్నమాట మీరు థ్యాంక్ యూ బ్రహ్మానందం అని సో ఇప్పుడు మనకి 2 కలర్స్ ఆఫ్ బాదం లడ్డు చేయడానికి రెడీగా ఉంది పేస్ట్ సో ఇప్పుడు లడ్డూలు చేసుకుందామా లడ్డూలు చేసుకుందాం ఇప్పుడు ఏంటి మీ ఆలోచన ఇది ఒక లడ్డు చేయాలి అది ఒక లడ్డునా అది కాదు ఈ రెండు మిక్స్ చేయాలి ఇవి టోటల్గా ఇది మొత్తం టోటల్ వేస్ట్ ఏంటంటే కలర్ మనకు ఎక్కువ అవుతుంది అయితే ఇది ఒక లడ్డు చేసి దాని పైన పింక్ ఓకే హాఫ్ చేస్తే లేయర్ షాప్ లో లడ్డు లాగా షాప్ లో లడ్డు లాగా అనుకుంటా మామూలు ఐడియా కాదు సుధాకర్ గారు మీరు షాప్ పెట్టాం అనుకున్నాం కానీ కాంపిటీషన్ అనేది పెట్టారు వదిలేండి సార్ చాలా మంది పెట్టారు మీరు గాలిపటాలు ఎగరేపోతే మేము అందరం ఏమైపోతాం వదిలేండి నేను ఎగరేస్తాను మీరు లడ్డు మీరు కట్టండి మీకు రాదని చెప్పచ్చు కదా అలా కాదు మీరు కడితే బాగుంటుంది మీరు కట్టండి నేను చెప్తాను నేను నేర్పిస్తాను మీరు ఫ్యూచర్లో ఈ స్వీట్ ఎలా చేసుకోవచ్చు అయ్యో మా సెలబ్రిటీలు అందరూ నాకు వంట నేర్పిస్తారు మా ఎక్స్పర్ట్లు అందరూ మీకు వంట నేర్పిస్తారు అనమాట సో ఇలా ఫస్ట్ తెల్ల లడ్డు చేసాము దాని పైన నెయ్యి భలే ఉంది కదా కాలుతుందండి కొంచెం వేడిగా ఉంది ఇంకా కొద్దిగా ఇంకా టైం పడుతుంది అంతే కదా అంతే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా మంచి టేస్ట్ చాలా మంచి ఇది ఎలా ఉంటుంది అంటే ఐస్ క్రీమ్ లా ఉంటుంది అంటే సారీ చాక్లెట్ లా ఉంటుంది ఓకే తిన్నాక మీకు టేస్ట్ ఎలా ఉంది చెప్పు సో ఇదన్నమాట బాదం లడ్డులు లడ్డూలన్నీ ఇలాగే ఒక లేయర్ మనం లోపల తెల్ల లడ్డు చేస్తాం దానిపైన మనం కలర్ కొంచెం యాడ్ చేసాం కదా పింక్ కలర్ చక్కగా న్యూ ఇయర్ రోజు కలర్ఫుల్గా ఉండటానికి ఇలా యాడ్ చేసుకొని లడ్డూలన్నీ చేసేస్తున్నామే కానీ ఇంత కష్టపడుతున్నానండి మీరు లడ్డూలు చేయడానికి అని మీరు చేసిన ఎప్పుడు తినాలని చూస్తున్నాను నేను మీరు చేస్తుంటే మీరు చెప్పిన లడ్డు కాబట్టి మీకు తినే అర్హత ఉంది అంటే మీరు తినరా ఎందుకు తిన్నా నేను తినకుండా మా ప్రేక్షకులు ఎవరు అసలు లడ్డు ట్రై చేయరు తెలుసా అవునా నేను రివ్యూ ఇవ్వాలి ఇప్పుడు తిని నా గురించి బాగా చెప్పండి ఏమని అంటే నాతో బాగా లడ్డులు చేయించారు అండ్ సుధాకర్ గారు ఈ అమ్మ దగ్గర అప్పుడప్పుడు అమ్మ చేస్తున్నారు ఈ కాపీ కొట్టి మనకి అలా అలా హింట్లు ఇచ్చి నాతోనే మొత్తం లడ్డు చేయించారు ఒక్క లడ్డు కూడా ముట్టుకోలేదు ఇవన్నీ చూస్తున్నారు అందరూ ఇంకోటి మీకు విషయం చెప్పాలండి మాకు అంటే
ఈ గాలిపటాల సుధాకర్ సునామీ సుధాకర్ జబర్దస్త్ సుధాకర్ మేము ఇంత అంటే ప్రేక్షకుల ముందుకు ఇంత పేరు వచ్చిందంటే జబర్దస్త్ ఆఫ్ కోర్స్ అవును మాలాంటి కళాకారులందరికీ జబర్దస్త్ మంచి ప్లాట్ఫామ్ మేము చాలా 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 థ్యాంక్స్ టు జబర్దస్త్ మీకు ఇంకా ఇంకా బాగా కలిసి రావాలి థ్యాంక్ యూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాం లడ్డూలు ప్రజెంట్ చేసేద్దాం ఒక్క నిమిషం అండి యాక్చువల్ దీన్ని నేను ఏదో క్యాండిల్తో బాగుంటుందండి ఇక్కడ కష్టపడి నేను తయారు చేసిన లడ్డుల్ని చివరిగా ఆయన డెకరేట్ చేస్తూ మార్కులు కొట్టేద్దామని నీ పని ఇది నా పని అండి అబ్బా ఇది మా పనేం కాదు మీకోసం చేశాను నేను మీకు ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాను ఇప్పటికి